हाय हेलो नमस्ते नेन मी सीतू वेलकम टू माय चैनल सीतू अंकम व्लॉग्स मनम अल्लूर डिस्ट्रिक्ट मारेडमिल मंडल में ఒక లోతట్టు గ్రామానికైతే వెళ్తున్నామండి అయితే మార్గ మధ్యలో మనకి ఒక కుటుంబం అయితే కనిపిస్తుంది ఆ కుటుంబము కమలా తోటలో ఉంటుందంట కమలా తోట అయితే చాలా బాగుంది ఆ కమలా తోట చూడడానికి వెళ్తున్నాము ఒకసారి చూడండి అదిగో ఆ కుటుంబాన్ని చూస్తున్నాము వాళ్ళు మనకి మార్గ మధ్యలో కనిపించారు వీళ్ళు ఎందుకుంటున్నారు అన్నది వీళ్ళని అడిగి తెలుసుకుందాం ముందుగా అయితే మనం ఒకసారి కమలా తోటని చూద్దామండి అడవి ప్రాంతంలో ఇంత మంచి కమలా తోట ఉండడం చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు మనం చూస్తున్నది వాళ్ళ తోటండి ఇది బత్తాయి తోట ఈ బత్తాయి తోటలో ఎడకాయలు కమలాకాయలు బత్తాకాయలను మూడు రకాలు పండిస్తున్నారండి బత్తాకాయలు మనం వెళ్ళే టైంకి చాలా చిన్నగా ఉన్నాయి మనకి నెక్స్ట్ మంత్ కి అయితే అవి అందుబాటులో ఉంటాయంట అలాగే వాళ్ళు నివసిస్తున్నది ఇది చిన్న ఒక ఇల్లండి ఇది ఈ ఇంట్లోనే ఉంటున్నారు ఆరుగురు మొత్తం ఆరుగురు ఉంటున్నారట ఇద్దరు పిల్లలు అలాగే భార్య భర్త తర్వాత వాళ్ళ అత్తగారు మామగారు కూడా ఉంటున్నారంటండి ఈ తోటలోనే వీళ్ళ కాపలా కాస్తూ ఏదో వచ్చిన వాటితో జీవనం గడుపుతున్నారంట చూడండి ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి ఏడకాయలండి ఇవి మనకి మార్కెట్లో కూడా కనిపిస్తూ ఉంటాయి ఏడకాయలు సైజు చాలా చిన్నగా ఉంటుంది కమలాకాయలలాగా ఒక ఉంటాయి కానీ బాగా చిన్నగా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇదంతా కొండ ప్రాంతమండి కొండ ప్రాంతంలో ఒక తోట మాత్రం మనకు కనిపించింది చూడడానికి చాలా బాగుందండి ఆ చెట్టు నుండా కాయలు ఉన్నాయి నా కెమెరాకి అయితే ఇవి క్యాప్చర్ చేసినేలేదు తెలియదు కానీ తోట అయితే మేము డైరెక్ట్గా చూసినప్పుడు తోట అయితే తోటలో ఉన్న కాయలు చాలా బాగుంది చుట్టూ పచ్చదనం వీళ్ళుండే ప్రాంతం కూడా కాలువకు దగ్గరగా ఉంది చాలా బాగా అనిపించింది నాకు ఒకసారి తోటని అయితే చూసేద్దాం రండి వీళ్ళు కాయలకి నీరు కానీ కెమికల్స్ కానీ అలాగే మందులు కానీ ఏమీ వాడరంటండి అవి ప్రకృతి సిద్ధంగానే పండుతాయంట అంటే మొక్క వేయడం వరకే వీళ్ళంతు తర్వాత నుంచి వాటికి అవే కాస్తూ ఉంటాయంటండి నీరు కూడా వర్షం నీరేనంటండి అంటే వర్షం వచ్చినప్పుడు ఆ నీరే వాడి ఏర్లకు వెళ్తూ ఉంటుందంట అంతే తప్పించి ఇంకా వీళ్ళు ఎటువంటివి కూడా వాడరంటండి దానివల్ల ఏంటంటే వాళ్ళు కాయలు వచ్చినప్పుడు ఆ కాయ కింద పడిపోతుంటుంది ఏ కాయ అయితే చెట్టుకుంటుందో అవే వాళ్ళకి మిగిలండి వాటితోనే వాళ్ళు ఆ వ్యాపారస్తులకు అమ్ముకుంటారు ఇప్పుడైతే మనకు చెలి కనిపించింది మాట్లాడదాం ఇక్కడ ఉన్నారేంటమ్ ఏం చేశారు ఇక్కడ కమలా తోట మీదే నీ కమలా తోట మేము ఆంగరేశారా ఎవరెవరు ఉంటున్నారు ఇక్కడ ఎంతమంది పిల్లలు పిల్లలు నలుగురు మీ పిల్లలేనా ఇప్పుడు ఈ పాప మీ పాపనా బాబా బాబు గౌనేశారా ఆడపిల్లలారా ఏంటి ఉన్నారా మీరు గౌనేశారే బాగుంది క్యూట్ గా ఉన్నావురా నువ్వు చక్కగా ఏమేమి వేసారండి తోటలో ఏమేమి ఉన్నాయి ఓన్లీ కమలా ఒకటేనా కమలా ఇంకా బత్తాయి ఓన్లీ ఈ కాపు కోసమే ఇక్కడ ఉన్నారా మీ ఆయన గారు మీరు పిల్లలు మరి ఊర్లోకి వెళ్ళరా ఇప్పుడు ఇక్కడే పడుకుంటారు రాత్రులు కూడా అంటే కాయలు రాత్రులు ఏమన్నా తినేస్తాయా లేకపోతే వర్షాకాలం ఇటు అటు ఉండాలా వేరే చోట ఉంటేనా పిల్లలు స్కూల్ కి ఎక్కడికి వెళ్తున్నారు ఈ పక్క ఊర్లోకి వెళ్తున్నారా ఏ క్లాస్ చదువుతున్నారు ఫస్ట్ సెకండ్ క్లాస్ మిగతా ఇద్దరు పిల్లలు ఇంకా చదవట్లేదా అంగన్వాడియా స్కూల్ ఎంత వరకు ఉందండి ఐదో తరగతి వరకు ఉందా మరి రాత్రులు ఇక్కడే పడుకుంటున్నారు కదా చిన్నపిల్లలతో జంతువులు ఏమి రావట్లేదా రావా మీకు భయం లేదా చక్కగా యాక్చువల్ గా అసలు వస్తాయి అసలు ఏమన్నా జంతువులు వస్తాయా అదే అంటే తిరుగుతాయి కదా ఏమేం జంతువులు తిరుగుతాయి పంది గొర్రెలు మీరు చూసారా ఎప్పుడైనా అలా వెళ్ళడం గట్టాను మీ పక్క నుంచి పొలాల గట్ట వెళ్ళినప్పుడు చూస్తారా అది అడవి గేదెలు అంటారా అవి చూసారా లేదండి ఈ పక్క ఎంత ముందుండే అంట కదా కొండలపైన ఉన్నాయి ఇప్పటికే ఉన్నాయా మరి మీరు కొండలకి కర్రలకి వెళ్తారు కదా అప్పుడు కనిపిస్తాయా పక్క పక్కనే తిరుగుతారు మరి రాత్రులు మీకు కాపలాగా కుక్కలా అవునండి ఎన్ని కుక్కలు ఉన్నాయండి మూడండి
ఇంకా ఇంకేమేశారు ఇంకా వంట అన్ని ఇక్కడేనా మీ ఆయన గారు ఏం చేస్తారండి చేను కాపేన ఇంకా ఇంకా అందరూ ఇంకా ఈ కమలకాయలు అమ్ముకొని కమలాలు ఎక్కువ కాసినాయండి పడిపోతున్నాయా అంటే మీరు ఏమి వాడరు కదా వాటికి మందులు గట్ట ఏమి వాడరా ఏమి వాడకుండా ప్రకృతి సిద్ధంగానే వస్తాయి అంటే వాటర్ పెడతారా నీళ్ళు పెడతారు ఇట్లకి మీలే కాయలైతే కాయలైతే తీగ ఉంటాయి అయితే బయట కాయలైతే కొంచెం పిండిలో వేసి పండిస్తారు కదా మీ దగ్గర అలాగేం కాదు చక్కగా ఉంటాయి చెల్లుతో అయితే మాట్లాడటం జరిగిందండి అలాగే వాళ్ళ ఇల్లు కూడా ఒకసారి చూద్దాము ఆ ఇల్లు ఎలా ఉంది ఎలా ఉంటున్నారు అనేది కూడా తెలుసుకుందాము ఎందుకంటే ఇంత అడవిలో అది కూడా ఒక చిన్న తోటలో ఉంటున్నారు వీళ్ళందరూ కూడాని అసలు వీళ్ళు ఎలా ఉంటున్నారో ఏంటి ఎలా నివసిస్తున్నారు అని కూడా మనం తెలుసుకుందాం ఈ ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో ఏ ఇల్లు చూసినా కానీ మనకి ఒకే గది కనిపిస్తుంది ఇక్కడ కూడా అలాగే ఉంది టీవీ వస్తుందండి వస్తుందండి కరెంట్ ఉంటుందా మీకు రోజు ఉంటుందండి కరెంటు పర్వాలేదు అయితే లోపలికి ఇంత లోపలికి కూడా రోజు ఉంటుందంటే పర్వాలేదు అంటే వర్షం వచ్చినట్టు కరెంటు పోతుందేమో కదా ఇక్కడే పడుకుంటారండి అందరూ ఎంత కింద వేసుకుంటారు ఇంకా పిల్లలందరూ కూడా వర్షం వచ్చినప్పుడు మరి తడవదా అంటే ఈ మంచి ఆనపకాయలని ఇలా చేస్తారా లేకపోతే మంచి మంచి ఆటలని ఇలా డోకుల్లా చేసుకుంటారా ముదిరిపోనియా ఇప్పుడు దీన్ని దేని చేయడానికండి ఏం తయారు చేయడానికి దీన్ని ఇట్లా నీళ్ళు తోడుకోవడానికే ఏం పిక్కలండి గోంగూర పిక్కల బలి పెట్టారండి గోంగూర పిక్కల ఈ మళ్ళీ మనకి అవసరం వచ్చినప్పుడు వేసుకోవడానిక ఈ మొక్కజొన్న గింజల ఇది వాళ్ళ వంట చేసుకునే ప్రాంతం అండి అంటే కిచెన్ రూము చూస్తున్నారు కదా పొయ్యి అంటే ఏమీ లేదు మూడు రాళ్ళ మీద వంట చేసుకుంటున్నారు వాళ్ళు అలాగే ఇది రూమ్కి వెనక వైపు అండి ఇది వాళ్ళు ఉంటున్న రూమ్ కూరగాయలు ఇలా పెట్టారు కదా కూరగాయలు ఇలా పెట్టారు కదా మరి ఏం పట్టుకెళ్ళవా ఎలకలు కట్ట ఉండవా వస్తాయి కదండి ఇంకా కూరగాయలు మోసుకుంటాయి కదా ఏం పెట్టారు సంచుల్లో ఈ సంత నుంచి తెచ్చుకున్నాయండి లేకపోతే సంత దగ్గర పొట్లాలు ఏంటండి దబ్బ పిక్కల దబ్బ చెట్లు వేయడానిక విత్తనాలు వేసి మళ్ళీ మొక్కలు వేసుకోవడానిక ఇదంతా వంట చేసుకునేది అన్నమాట మసాలా నూనుకోవడానికి కదా ఎర్రగా ఉందండి ఏమైనా పిక్కలు నూరేదండి కారం నూరుకొని కూరలు వేసుకోవడానిక బాగుంది చక్కగా ఇన్ని వరకు అక్కడ నూరేసుకుని వాళ్ళు వేసుకుంటారా వంట చేసేసుకొని లోపల పెట్టేసుకుంటారా అవి ఇంకా రడాయాలండి నెక్స్ట్ మంత్ ఆ టైం అయితే రడవుతాయి ఇప్పుడు కత్తిని అంత పదునుగా చేస్తున్నారు దేనికండి దేనికో దానికి ఉపయోగిస్తుంది కదండి పదును చేసుకుని ఆల్రెడీ అలా పెట్టుకుంటారా అంటే మరి తుప్పు పట్టదా పట్టదండి అంటే మరి ఏమన్నా మరి అటువైపు పిల్లలు గట్టి వెళ్తే కోసుకుంటారు కదండి పైన పెట్టేస్తారా తుప్పులు కట్టిన అరడానికి ఉపయోగపడతాయి అవి ఇప్పుడు మనకి ఈ చెల్లి వాళ్ళు వేసుకున్న చిన్న కొండ పొడిని అయితే చూపించడానికి తీసుకెళ్తున్నారండి అలాగే అక్కడ వాళ్ళ అత్తగారు ఒకరే అక్కడ కొండ పొడి చేస్తున్నారని అక్కడ పనిచేస్తున్నారని చెప్తున్నారు అది కూడా ఒకసారి చూసొద్దాము అది ఎలా ఉందో కూడా చూద్దాం
పర్లేదు మాట్లాడదాం ఒక్కరే ఒక్కరే ఉన్నారా ఇంకెవరైనా ఉన్నారా పిల్లల చిన్న పిల్లల చిన్న పిల్లలతో చేసుకుంటున్నారా కూతురు కడుపున పుట్టినవారా ఏం చేశారు కంది కంది దోశ చోడే దొరకదా సరిపోదే తినడానికి సరిపోవాలి కదా తుప్పలా కాదు మరి ఇంత లోపలికి వచ్చి చెల్పుతున్నారు కదా భయం లేదా జంతువులు ఏమి రావా కోతులు పందులు వత్తు కోతులు పందులే మాకైతే మరి భయం వేస్తుంది చూడడానికి మీకైతే భయం లేదు అంటున్నారు భయం లేదు బాగా అలవాటు కదండి అవును ఎంత అలవాటైనా ఒకళ్ళు చేయాలంటే కష్టమే కదా ఇవన్నీ ఇవన్నీ మినుపు మినుము ఏంటన్నారు ఇవి మినుము మినుము ఇది మినుమా మినుము అదే తరపున ఇచ్చిన డోక్రా వాళ్ళు ఇచ్చారు ఈ విత్తనాలా పెంచమన్నారా మరి పెంచితే మరి అట్లా ఏం కాయలు కాస్తే అడగలేదా మళ్ళీ ఇవి అలసందలో ఎకరన్నారా ఇప్పుడు దీనికి అంతా పట్టా తెచ్చుకోవాలా తెచ్చేసుకున్నారా ఉంది ఆల్రెడీ ఉంది ఆల్రెడీ పట్టా ఉన్న భూములే మీరు చేసుకుంటారు పట్టన్న భూములే చేస్తామండి ఇదంతా మీరు కష్టపడి అన్ని చెట్లు అన్ని నరికి ఈ మీ ఆయన గారు ఉన్నప్పుడు నరికిందా నరికిందండి ఇప్పుడు మీరు అక్కడ అలా తోట చచ్చిపోయింది ఏం తోట వేసారండి తోట కమల తోట అయినా కమల తోట ఇప్పుడు మీ అబ్బాయి గారు తక్కువ కింద తోట అది అబ్బాయి అలాగండి అండి ఇది కాలిది కదా కాలి మరి చచ్చిపోయి కాలిపోయా కాలిపోయి ఇవన్నీ ఈ పప్పులు వేసారు కదా ఈ పప్పులను నమ్ముతారా సంతకాడు బోల్ డబ్బులు కొనుక్కునే కన్నా ఇలా వేసుకొని ఇన్ని పిక్కలాగి ఒక 200 పెట్టుకోవాలండి 200 పెట్టుకోవాలి సంతలో సంతలో అవి ఇక్కడ చచ్చుకుని చల్లుకుంటే మీకు ఇంకా ఎక్కువ వస్తాయి కదా అవే పప్పులు తింటారు అంటే మరి సంత నుంచి మీరు ఏమేమి కొనుక్కుంటారు నూనె ఉప్పు ఉల్లిపాయ వరకాయలు అవన్నీ కొనుక్కుంటా వరకాయలు కూడా పెంచుకుంటారు కదా పప్పులు వరకాయలు అవన్నీ పెంచుకుంటారు మీరు మంచి ఫుడ్ తింటారు చెప్పాలంటే అందుకే మీరు ఈ వయసులో కూడా ఇంకా పని చేస్తున్నారు మేము అయిపోతాం ఇంత తొందరగా బాగా చిన్నప్పుడు చూడంబలి జొన్నంబలి గంటెకూడు కుర్రకూడు కందిపప్పు టంకంబలి జీర్కంబలి అవంతా తిని బతికిన ఇప్పుడు ఏం లేవు మేమైతే ఏం తినలేదు మీరు అన్ని తిన్నారు కాబట్టి అంత గట్టిగా ఉన్నారు మీ వయసు ఎంత ఉంటది నా వయసు 50 50 ఉంటదా 54 సంవత్సరాలు కూడా మీరు చక్కగా పని చేసుకుంటున్నారంటే మీకు మీ వయసు మాకు వచ్చేటప్పటికి మేము పని చేయలేం తెలిసినట్టుకి అలా తుప్పకుండా అండి సాడు దుంపలు వైములు నారు దుంపలు అవంతా తవ్వుకొని తిన్నవరం అండి అవును ఇప్పుడు ఉన్నాయా దుంపలు ఉన్నావు కానీ ఇప్పుడు ఊరావు కదా ఊరవే
ఆ దుంపలు అడవి దుంపలు అయ్యి అంటారు కదా సంక్రాంతిలు ఉన్నది కదా సంక్రాంతి నెల కూర్తు సంక్రాంతికా భోజనం చేస్తారమ్మా లేదా ఇంకానే భోజనం చేసి మరి వచ్చే భోజనం చేసి పొద్దున ఏమున్నాయి మందులో ఏమున్నాయి చెప్పు ఏ ఏంటవి కాయలు బత్తకాయల కమలకాయల బత్తకాయలు ఏం కాయలు రాయి బత్తకాయలు కొమ్మరకాయల బత్తకాయలు కొమ్మరకాయల ఏవి చూపించండి ఒకసారి పైకి తీయండి చూస్తాను నీ దగ్గర ఏంటివి అబ్బా భలే ఉన్నాయి రా ఇది బత్తానా నీది చూపించు నీది కూడా బత్తాయేనా కమలాలు లేవా కమలాలు ఉన్నాయా అదేంటి ఇంకా కమలకాయ అదే తింటున్నారా కూర్చొని బాగుంటుందా తీగ ఉందా తీగ ఉందా నాకు పెడతారా నాకు పెడతారా పెట్టండి ఎలా ఉంటుందో చూస్తాను తీగ ఉంటుంది ఎలా ఉంటుందో తీయడం ఏమంటారు పుచ్చడం అంటారా దాన్ని వలడం పుచ్చడమా పుచ్చండి ఒకసారి చూస్తాను పర్లేదు ఎవరొకరు తీయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా నచ్చితే కనుక కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ